హాయ్ వెల్కమ్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ టెన్త్ క్లాస్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ హిందీ ఎగ్జామ్ యొక్క కీని అదే కీ షీట్ని ఈ వీడియోలో మీకు అందిస్తున్నాం నిన్న జరిగినటువంటి హిందీ ఎగ్జామ్ వంద మార్కుల హిందీ ఎగ్జామ్లో ప్రతి ఆన్ క్వశ్చన్కి అంటే క్వశ్చన్ నెంబర్ వన్ నుంచి క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ వరకు ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సర్ డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది ఈ కీలో సో కాబట్టి ఎవరైతే ఈ టెన్త్ క్లాస్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ హిందీ కీని డౌన్లోడ్ చేసుకొని దాన్ని ప్రాక్టీస్ చేయడం వలన రేపు పబ్లిక్ ఎగ్జామ్లో మీకు చాలా యూజ్ అవుతుంది అండ్ దెన్ ఆ తర్వాత మరో విషయం ఏంటంటే ఈ ఏదైతే ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయో ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అనేవి పబ్లిక్ ఎగ్జామ్స్కి ముందు ఒక రిహాల్సర్ లాంటివి కాబట్టి ఇవి ఒక ప్రాక్టీస్ ఎగ్జామ్స్ ఈ ఎగ్జామ్ యొక్క క్వశ్చన్ పేపర్లో కొన్ని క్వశ్చన్స్ ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో కాబట్టి ఈ పేపర్ని మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల ఎట్లీస్ట్ మీరు పార్ట్ బి అనే దాన్ని వన్ మార్క్ క్వశ్చన్స్ అంటాం కదా వన్ టు ట్వెల్వ్ వన్ మార్క్ క్వశ్చన్స్ ఈ వన్ టు ట్వెల్వ్ వన్ మార్క్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఆన్సర్ చేయవచ్చు సో మొత్తం దీంట్లో ఫోర్ బాగ్స్ అంటే ఫోర్ పార్ట్స్ అయితే ఉన్నాయి సో సారీ సిక్స్ పార్ట్స్ ఉన్నాయి సిక్స్ పార్ట్స్ అంటే ఇక్కడ భాగంటాం హిందీలో ప్రతి సెక్షన్ నుంచి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ డీటెయిల్డ్గా ఇవ్వటం జరిగింది డీటెయిల్డ్గా ఇవ్వటం జరిగింది సో కాబట్టి మీరు ఈ పేపర్ని డౌన్లోడ్ చేసుకోండి దీనికి లింక్ని డిస్క్రిప్షన్లో ప్రజెంట్ చేస్తాను డౌన్లోడ్ చేసుకొని దీన్ని ప్రాక్టీస్ చేయండి ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు ఫర్దర్గా కామెంట్ చేయండి ఫర్దర్గా కామెంట్ చేయండి కామెంట్ చేస్తే మీ యొక్క డౌట్స్ని నేను క్లారిఫై చేస్తా దీంతో పాటుగా హిందీ ఇతర ఇంపార్టెంట్ అంటే పబ్లిక్ ఎగ్జామ్కి పనికొచ్చేటటువంటి నిబంధన్స్ కానీ లెటర్స్ కానీ వేరే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు త్వరలోనే డే టు డే అప్లోడ్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా ఫాలో అవ్వండి సో ఇక్కడ మీకు మొత్తం క్వశ్చన్ పేపర్ని మీకు ఇక్కడ నేను క్వశ్చన్లో ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చదవటం వల్ల చాలా టైం అనేది పడుతుంది కాబట్టి దీని యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రజెంట్ చేస్తాను ఈ లింక్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేయడం మానవద్దు ప్రాక్టీస్ చేసుకోవటం వల్ల ఖచ్చితంగా ఇవి పబ్లిక్ ఎగ్జామ్లో మీకు పనికొస్తాయి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు రెండోది ఏంటంటే ఇది ఏదైతే కీ మీరు చూస్తున్నారో ఇది ప్రైవేట్ పబ్లిషర్స్ కానీ ప్రైవేట్ టీచర్స్ కానీ రాసిన కీ కాదు స్వయంగా ఇది గవర్నమెంట్ సీనియర్ టీచర్స్ సో ఎస్ఎస్సి బోర్డు యొక్క పర్మిషన్తో కీ కాబట్టి ఈ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆన్సర్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ అథెంటికేటెడ్ ఆన్సర్స్ హండ్రెడ్ పర్సెంట్ అథెంటికేటెడ్ ఆన్సర్స్ అంటే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆన్సర్ దాంట్లో ఎలాంటి డౌట్ అనేది లేదు ఈ పేపర్ని ఒకసారి మీరు చదువుకోండి పబ్లిక్ ఎగ్జామ్ కూడా మనకు ఇది ఉపయోగపడుతుంది సో కాబట్టి మర్చిపోవద్దు మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు పబ్లిక్ ఎగ్జామ్లో ఇవి ఖచ్చితంగా యూజ్ అవుతాయి దీంతో పాటుగా ఇందాక చెప్పిన విధంగా మిగిలినటువంటి హిందీకి సంబంధించిన వేరే కాన్సెప్ట్స్ పబ్లిక్ ఎగ్జామ్లో ఖచ్చితంగా వచ్చేటటువంటి కాన్సెప్ట్స్ని మీకు ఫర్దర్ వీడియోస్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అయితే మీరు కంటిన్యూగా ఫాలో అయినట్లయితే సరిపోతుంది రెండోది ఏంటంటే ఎగ్జామ్స్ డేట్ జస్ట్ కేవలం ఒక థర్టీ డేస్ మాత్రమే ఉంది సో దీన్ని సీరియస్గా తీసుకోకపోతే చాలా నష్టపోవడం జరుగుతుంది ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి హిందీ అనేది ప్రాక్టీస్ చేయడం వల్లే మార్క్స్ అనేవి వస్తాయి జస్ట్ మీరు అలా చూసేసి వదిలేస్తే మార్క్స్ అనేవి రావు మీరు ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది చాలా డీటెయిల్డ్గా చాలా క్లియర్గా ఆన్సర్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు సో కాబట్టి ఈ ఆన్సర్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అనేది యూజ్ అవుతుంది మరోసారి చెప్తున్నాను దీని డిస్క్రిప్షన్ని దీని లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి ఇంకా ఫర్దర్ డౌట్స్ ఉంటాయి అడగండి నెక్స్ట్ మిగిలినటువంటి సబ్జెక్ట్స్ కూడా మీకు రెగ్యులర్గా కీస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది కీ వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే మనం ఎలా రాసాం రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనం ఎంత తప్పు రాసాం ఎంత కరెక్ట్ రాసామనేది తెలుసుకోవచ్చు సో మనం రాసేసి వదిలేసామనుకో మనం అన్ని కరెక్టే రాసుకో రాసామనుకుంటాం అది చాలా పెద్ద పొరపాటు అవుతుంది సో ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అంటేనే ప్రాక్టిక్ ఎగ్జామ్ ప్రాక్టీస్ ఎగ్జామ్ ఈ ప్రాక్టీస్ ఎగ్జామ్స్లో మీరు చేసిన తప్పులు సరి చేసుకుంటే పబ్లిక్ ఎగ్జామ్లో మీకు మంచి మార్కులు వస్తాయి అలా కాకుండా తప్పులు సరి చేసుకోకుండా అలాగే ఉన్నట్లయితే మీ మార్క్స్ పెరిగేటటువంటి అవకాశం లేదు అట్ ద సేమ్ టైం సో మీ మార్కులు మీరు కోల్పోయే అవకాశం కూడా ఉంది ఈ విషయాన్ని అర్థం చేసుకోండి దీన్ని ప్రాక్టీస్ చేయండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన రాష్ట్రంలో లక్షల మంది సిక్స్ ల్యాక్స్ స్టూడెంట్స్ పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నారు వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి దానివల్ల వాళ్ళు కూడా బెనిఫిట్ పొందుతారు అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ